ఇవాళ నేను ఒక వాక్యాన్ని ఎంచుకున్నాను. ఆ వాక్యం తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎల్కేజీ పిల్లలు కూడా తెలిసిన వాక్యమే. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడుగుతారు, ఎల్కేజీ వాళ్ళు తెలిసి మాకెందుకంటే చెప్తున్నారు, మాకు అమ్మాత్రం తెలియదా అంటారు. అందులో మీకు తెలియని విషయాలు చాలా మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఎల్కేజీ టాపిక్కే, కానీ మీకు తెలియదు చాలా విషయాలు. అందులో ఆ విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. పెట్టి మనము ఆ అంశాలతోని, అక్కడున్న అంశాలతోని ఎలాగ మనం రాపోర్ట్ పొందాలి, అంటే వాటితో సంబంధం ఎలాగ ఏర్పరచుకోవాలి అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా విషయాలు మనకు తెలుసు, చాలా విషయాలు మనం వింటుంటాం, చాలా విషయాలు మనం చూస్తుంటాం, చాలా విషయాలు మరి భక్తులు, పాస్టర్ గారులు, సేవకులు, దైవ సేవకులు మీకు ఏదో సందర్భంగా ఎక్కడో ఒక దగ్గర చెప్తూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు, కానీ అవి మన మనసులో పట్టించుకోవాటిని. అలాంటి విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను ఇవాళ ఎంచుకున్న టాపిక్ పేరేటంటే ద మ్యాన్ బై ద పూల్ ఆఫ్ బెతెస్దా. అంటే బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న ఒక మనిషి, ఆ మనిషి గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ మనిషికి ఒక విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి, తర్వాత ముందుకెళ్ళి చెప్తాను, కానీ బ్రీఫ్గా చెప్తాను స్టార్టింగ్, సో దట్ మీరు ఈ లోపల ఆలోచన మొదలు పెడతారనేసి. ఏంటంటే, ఒక విచిత్రమైన మనిషి ఆయన. మంచివాడు అనుకోవాలా, చెడ్డవాడు అనుకోవాలా, మూర్ఖుడు అనుకోవాలా, ఆయన మీద జాలి పడాలా, కోమ పడాలా, ఆయన్ని మెచ్చుకోవాలా, లేదంటే ఆయన మీద నిందలు వేయాలా, ఇవన్నీ కూడా మనం మీరు ఇప్పుడు ఆలోచించుకోవాలన్నమాట. ఇంతకాలం మీకు ఆయన మీద మీరు మంచివాడని అనుకుంటున్నారో, మూర్ఖుడు అనుకుంటున్నారో, అయ్యో పాపం 38 సంవత్సరాలైనా జబ్బు పడి అక్కడే ఉన్నాడు, ఏదో ఆయా సమయంలో దేవదూత వచ్చి ఆ బెతెస్దా కోనేరులో నీటిని కదిలించి చుండెను, అంతవరకు బాగుంది, కానీ 38 సంవత్సరాలు ఆయన చాప మీద కూర్చొని పడుకున్నాడు హ్యాపీగాను, లేకపోతే కూర్చున్నాడు. మరి ఈ 38 సంవత్సరాలు కూర్చున్నాడు, కానీ అతనికి ఆయా సమయంలో దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఆ నీటిలోకి దిగడానికి అవకాశం రాలేదు. ఎందుకు రాలేదు? అది ఆయన తప్ప, లేదంటే వేరే వాడు తప్ప, ఏంటి ఆ తప్ప ఏంటి? ఇది చెప్పడం ముందు, ఇలాంటి వాళ్ళే మరో ముగ్గురు ఉన్నారు, ఒకటి బ్యాచ్ ఒకటి సింగిల్ పర్సన్, ఒకటి ఇంకొక ఆయన ఈ మనిషి. వీళ్ళ ముగ్గురించి ఒకసారి మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనము సింగిల్ పర్సన్ దగ్గరికి వెళ్దాం. సో మొట్టమొదటిగా అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మీరు చూసారంటే, అక్కడ ఒక కుంటివాడు మనకు కనిపిస్తాడు. ఎవరు కనిపిస్తారు? ఒక కుంటివాడు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడిచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమైన దేవాలయపు ద్వారం ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును మాతట్టు చూడమని అనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచాను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందాను. వాడు దిగ్గున లేచాను, నడిచాను, వారితో పాటు దేవాలయంలో ప్రవేశించాను. దిగ్గున లేచాను, నడిచాను, దేవాలయంలో ప్రవేశించాను. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. ఈయన మంచోడే కాదా? మంచోడే, ఈయన చాలా మంచోడు. ఈయన చాలా కాలము పాప ఆయన కుంటివాడు, చీలమండల్లో తన యొక్క మోకాళ్ళలో బలం లేదు. హీ కెనాట్ స్టాండ్, హీ కెనాట్ వాక్, హీ కెనాట్ రన్. ఆయన రోజు కూడా కొంతమంది మనుషులు, మరి బంధువులో, తెలిసిన వాళ్ళలో, మిత్రులో తీసుకొని వచ్చి శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చోబెట్టేవారట. బాగుంది ఇంతవరకు. ఓకే, ఇప్పుడేమైందంటే, కూర్చోబెట్టిన తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళ వైపు ఆశగా చూసేవాడు, మాకైనా తినడానికి ఇస్తారని, లేంటే ఏదో కానుకిస్తారని, ఏవో ఏదో వస్తువులు కొనుక్కోవడానికో, ఆహారం కొనుక్కోవడానికో, తన కుటుంబ అవసరాల కోసం డబ్బులు ఇస్తారని ఆశగా చూసేవాడు. ఎవరో కలిగింది కొంతమంది ఇచ్చేవారు. మరి అలాగే పేతురు, యోహాను వాళ్ళిద్దరు కూడా కలిసి వస్తున్నారట. వస్తుంటే అప్పుడేమైందట, పేతురు యోహాను వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారు శృంగారం అనే దేవాలయం దగ్గరికి. సో అప్పుడు ఈ ఇప్పుడు ఏంటైంది, ఈ పేతురు యోహాన్ వస్తుంటే వాళ్ళు చూడడానికి చక్కగా వాడు, ఎందుకంటే దేవుని యొక్క శిష్యుడు కాబట్టి
యేసుక్రీస్తు శిష్యులు కాబట్టి మంచి గంభీరంగా ఉన్నారు, చాలా హుందాగా ఉన్నారు. చూసి అనుకున్నాడు మనోడు అవన్నీ చూడటం లేదు, వాళ్ళు అందంగా ఉన్నారా చందంగా ఉన్నారా మంచి బట్టలు వేసుకున్నారా చూడటం లేదు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళ దగ్గర నుంచి నాకు మంచి కానుక వస్తుంది, ఐ విల్ గెట్ ఏ గుడ్ మనీ ఫ్రమ్ దెమ్, మంచి డబ్బులు వస్తాయి అనుకుని వాడు సరదా పడుతున్నాడు, అలా చూస్తున్నాడట. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, మా దగ్గర వెండి లేదు బంగారం లేదు, రెండు లేవు, వెండి లేదు బంగారం లేదు డబ్బులు లేవు మా దగ్గర, కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, ఏస్తున్నామమ్మన నజరైన ఏస్తున్నామమ్మన లే అని వాళ్ళు కుడి చేయి పట్టుకొని లేపారట. అప్పుడు అక్కడ మూడు జరిగాయి. ఏం జరిగాయి మూడు, దిగ్గున లేచాను ఇమీడియట్లీ హీరోస్ ఆయన వెంటనే దిగ్గున లేచాను. రెండోది ఏంటంటే దిగ్గున లేచి నడిచాను, వారితో కూడా నడిచొచ్చు వారితో కూడా శృంగారం అనే దేవుళ్ళని ప్రవేశించి దేవుణ్ణి స్తుతించాడు. మంచి పనులు చేశాడు కదా, చాలా మంచి పని చేశాడు, ఈజ్ ఎ గుడ్ మ్యాన్, చాలా మంచివాడే. ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే మరొకడు ఉన్నాడు, మరొక బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళ గురించి ఒకసారి చూద్దాం. వాళ్ళు ఎక్కడంటే ఉన్నారు, లూకా సువార్త 17:11-19 మీరు ఇంటికి వెళ్ళి మరొకసారి చదువుకోండి. ఇందాక చెప్పింది అపొస్తలుల కార్యాలు 3:1-8 చదువుకున్నాం. 1-8 కరెక్ట్, అపొస్తలుల కార్యాలు 3:1-8. లూకా సువార్త 17:11-19 చూసారంటే అక్కడ మరొక బ్యాచ్ కనిపిస్తారు, వీళ్ళు మంచివారా కారా మీరు ప్రశ్న వేసుకోండి. ఇంతకాలం మీరు ఏమనుకున్నారు, ఇప్పుడు మీరు మీ ఒపీనియన్ ఎలా మార్చుకుంటారు చూడండి. యవనస్తులు అందరూ కూడా రాసుకొని దీని మీద ధ్యానం చేయాలా. ఇవి చాలా మంచి విషయాలు, మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ వచనాలు మీరు చాలాసార్లు చదివారు కానీ నేను చెప్పిన ఆలోచనలు మీరు చాలాసార్లు ఆలోచించి ఉండరు. చాలాసార్లు ఏంటి, మీరు ఆలోచించింది ఒకసారి రెండు సార్లు ఆలోచించి ఉంటారు. ఎందుకంటే నేను చెప్పిన టాపిక్స్ తర్వాత మీకు మీ ఐడియాస్ మారుతాయి, మీ ఉద్దేశాలు మారుతాయి, మీ తలంపులు మారుతాయి. వినండి, ఇప్పుడు 10 లెపర్సీ పేషెంట్స్ అంటే లెపర్సీ కుష్ఠరోగులు అంట, వాళ్ళు యేసుక్రీస్తు అలాగా ఒక గ్రామం వైపు వస్తున్నాడు. అది నేను మళ్ళీ తర్వాత చెప్తాను, ఆఖరి చెప్పినట్టు దాని మీద కాన్సన్ట్రేషన్ మనకి, అదే మన వాక్యం 3. కాబట్టి ఇక్కడ 10 లెపర్సీ రోగులు కుష్ఠరోగులు నడుచుకుంటూ అలా వెళ్తున్నారట. వాళ్ళు దూరమున నిలిచి అక్కడ ఏముందంటే మీకు చదవండి, ఇక్కడ వారు దూరమున నిలిచి, ఎందుకంటే కుష్ఠరోగులు అంటరాని వారు, వాళ్ళు ఏంటంటే ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ, సమాజం నుంచి వాళ్ళు తోలివేయబడ్డారు, అంచేది వాళ్ళు దగ్గర రావడానికి వీల్లేదు. వాళ్ళు రోడ్డు మీద నడిచేటప్పుడట పూర్వకాలం గంటలు ముగించుకొని నడాలట, గంటలు ముగించుకొని చేతిలోని రెండు చేతులు 2 గంటలు పట్టుకొని లేదా గంట పట్టుకొని అలా ముగించుకుంటూ నడాలట. ఎందుకంటే ఆ అట్నుంచి వచ్చే వాళ్ళు తెలియకుండా వాళ్ళని ఢీకొంటారు, వాళ్ళు తగులుతారు, తగిలితే వీళ్ళు ఏంటవుతారు అంటే ఎక్స్ కమ్యూనికేట్ అయిపోతారు, అంటే శృతి అపశృతి అవుతుందని వాళ్ళ భయం అనమాట, అంటరాంతనం వస్తుందని వాళ్ళ భయం. అందుకని గంటలు ముగించుకొని వస్తే వెంటనే అట్నుంచి వస్తున్న వాళ్ళు దూరంగా తప్పుకొని వాళ్ళు ఆ చివరికి గంట వినిపిస్తే వీళ్ళు ఇరుచి చివరికి వెళ్ళిపోయి దూరం నుంచి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అటువంటి దుస్థితి వాళ్ళది. అందుకే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఏం చేశారట, ఏం చేశారు, వచ్చి దూరమున నిలిచారు. అంతవరకు బాగానే ఉంది, అంటే వాళ్ళు ఆచారం పాటించారు, బాగుంది బాగలేదు మన ఉద్దేశం కాదు, వాళ్ళు అక్కడ యూదుల ఆచారాన్ని పాటించారు. యేసుక్రీస్తు ఉన్న చోటుకు వచ్చారు కానీ దూరంగా నిలబడ్డారు. నిలబడి ఏం చెప్పారు, యేసు ప్రభువా, దేర్ షౌటింగ్, యేసు ప్రభువా, ఓ జీసస్, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేశారు. ఒక మంచి రిక్వెస్ట్ చేశారు, అయ్యా ప్రభువా మమ్మల్ని కరుణించు, మేము కుష్ఠరోగులమి, మా పరిస్థితి చూస్తున్నావా, వీళ్ళందరూ కూడా మమ్మల్ని తప్పించుకొని దూరంగా మమ్మల్ని ఉండమంటారు, ఎక్కడో వాళ్ళకి ఊరవతల ఆ గ్రామంలోని ఆ పట్టణంలోని ఆ నగరానికి దూరంగా వాళ్ళకి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి అందులో వాళ్ళు ఉంటారు, ప్రజలందరూ ఉండి ఆ పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామ ప్రాంతాల్లో కానీ వాళ్ళు ఉండడానికి వీలేదు. దే ఆర్ నాట్ పర్మిటెడ్ ఎంటర్ ది విలేజ్ సిటీ ఆర్ ద టౌన్, దే హావ్ టు స్టే అవుట్స్కర్ట్స్ ఇన్ ది అవుట్స్కర్ట్స్ ఆఫ్ ది సిటీ టౌన్ ఆర్ విలేజ్, అలాంటి దూర ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు ఉండాలి. సరే, వాళ్ళు డేర్ చేసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆ యేసుక్రీస్తు గ్రామంలో ప్రవేశిస్తున్నాడు. దాని గురించి కూడా తర్వాత చెప్తాను, ఏ గ్రామం ఎక్కడికి వెళ్తాడు ఎక్కువ ఎవరిని కలుస్తాడు అవి కూడా మనం చెప్పుకుందాం. సరే, ఇప్పుడు ఈ గ్రామం దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ఎక్కడున్నాడో అక్కడ కొంచెం దూరంగా ఉండి అక్కడి నుంచి అరుస్తున్నారు, దేవర్ షౌటింగ్, అక్కడ ఉంది ఏంటి, యేసు ప్రభువా వచ్చి దూరం నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి, దేర్ షౌటింగ్ రైజింగ్ దేర్ వాయిస్,
అంటే మెలుగా మాట్లాడితే వినిపించదని గట్టిగా అరిచారట, కేకలు వేశారట. కేకలు వేసి మమ్మల్ని కరుణించవా అని అడిగారు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు ఆయన యేసుక్రీస్తు కరుణించాడా? కరుణించాడు. కరుణించి ఆయన వాళ్ళ దగ్గర పిలవలేదు, వాళ్ళ మీద చేయి పెట్టలేదు, వాళ్ళకి ప్రార్థన చేయలేదు, వాళ్ళని స్వస్థపరచడానికి ఏమీ కూడా అప్లై చేయలేదు. ఒక ఆయిల్ రాయడం కానీ, చేయి పెట్టడం కానీ, తల మీద కాలు మీద ఒంటి మీద చేయి పెట్టి ప్రార్థన చేయడం ఏమీ చేయలేదు. ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు వెళ్ళండి అండ్ యు ఎగ్జిబిట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ది ప్రీస్ట్, ఆ ప్రధాన యాజకులు, యాజకులకి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి, మిమ్మల్ని మీరు చూపించుకోండి అని చెప్పారు. అక్కడ ఏమి రాయబడిందంటే, వారు వెళుచు ఉండగా స్వస్థపడిరి. వారు వెళుచు ఉండగా స్వస్థపడి. చూడండి ఎంత అద్భుతమో. ఒక మాట చెప్పాడంతే, మీరు వెళ్ళండి అన్నాడు. మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకి కనిపించుకోండి అంటే పూర్వకాలం ఆచారం ఉంది. వాళ్ళు స్వస్థపరచబడిన తర్వాత వాళ్ళు ఆ ప్రధాన యాజకుడు లేదంటే యాజకుడి దగ్గరికి వెళ్ళి, ఇగో మేము మేము ఇక మీద మేము కుష్ఠరోగులము కాదు, విఆర్ హీల్డ్, మేము స్వస్థపరచబడ్డాం, కాబట్టి మీతో పాటు మేము కూడా సమానంగా కూర్చోవడానికి, కలిసి తిరగడానికి, మీతో పాటు ఉండడానికి మాకు అర్హత వచ్చింది, మాకు క్వాలిఫికేషన్ సంపాదించాము అని వెళ్ళి చెప్పారట. అలా చెప్పని చెప్పాడు యేసుక్రీస్తు. వెళుతున్నారు, వెళితే వాళ్ళు స్వస్థత కలిగింది. వెళ్ళారు, వాళ్ళని వాళ్ళు కనపరుచుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, అంత బాగానే ఉంది కదా. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పండి. ఎవరు ఒక్కరినైనా ఒక్కరు చెప్పండి ఏం జరిగిందో. వారిలో ఒక్కడు మాత్రమే, ఒక్కడు మాత్రమే మంచి దగ్గరగా సంతోషంగా ఆ యేసుకు దేవుని స్తుతించచ్చు. ఒక్కడే ఒకడు వచ్చాడట. ఆ వచ్చినవాడు కూడా ఎవడు? హీ వాజ్ ఏ సమరిటన్, సమరయుడు, అంటరాని వాడు, అందరి చేత నిర్లక్ష్యం చేయబడినవాడు. ఆయన కుష్ఠరోగం ఉంది, కుష్ఠరోగం లేకపోయినా సమరయులు అందరూ కూడా అంటరాని వాళ్ళ కింద లెక్క. లో కాస్ట్ పీపుల్, ఆ లో కాస్ట్ పీపుల్ అయినా, ఆ అన్యజాతి వాడైనా, ఒక నిమ్నజాతి వాడైనా, ఒక లో కాస్ట్ వాడైనా, సమరయుడు మాత్రమే వెనకొచ్చాడు. వెనకొచ్చి ఏం చేశాడు? యేసుక్రీస్తు పాదాల మీద పడ్డాడట. ఆయన మీద సాగిలపడెను, సాగిలపడి గొప్ప శబ్దంతో దేవుని స్తుతించాను, గొప్ప శబ్దంతో దేవుని స్తుతించాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రశ్న వేస్తున్నాడు, ఏమని? 10 మంది వచ్చారు కదా, 10 మంది స్వస్థపడ్డారు కదా, మిగతా 9 మంది ఏరి, వీరార్ ది అదర్ 9? ఇవాళ నీ యేసుక్రీస్తు మనకు కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. మీ అందరికీ భోజనం పెట్టాను, మీ అందరికీ బట్టలు ఇచ్చాను, మీ అందరికీ మరి మంచి సంఘాలు ఇచ్చాను, ఏసి ఇంకా ఇలాంటి మంచి పాస్టర్ గారు, మంచి అవకాశాలు, మంచి భవనము అన్నీ మీకు ఇచ్చాను, మీరు వాక్యం వింటున్నారు, వెళుతున్నారు, మీరు బయట ఎలా ఉంటున్నారు అని మీకు యేసుక్రీస్తు ప్రశ్న వేస్తున్నాడు. మీరేం తింటున్నారు, బయటకు వెళ్ళి మీ యొక్క సాక్ష్యం ఏం చెప్తున్నారు? అక్కడ ఆ దారిలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎవరో ఒక పేదవాడు కనిపించాడు, పాపం చాలా దీనంగా ఉన్నాడు, తినడానికి తిండి లేదు, ఒంటి మీద బట్టలు లేవు, ఆడవాళ్ళు, ఒక ఆడమనిషి ఆ సరైన బట్టలు కూడా కట్టుకోకుండా ఆమె చాలా అవస్థపడుతుంది. మరి ఇక్కడ మీరు తిన్నారు, మంచి వాక్యం విన్నారు, మంచి బాగా చేశారు, అక్కడ మీకు మనిషి కనిపించి అవస్థల్లో ఉంది, ఆమె మీద మీరు కనికరం చూపించారా, ఆయన మీద మీరు కనికరం చూపించారా అని ప్రశ్న వేస్తున్నాడు యేసుక్రీస్తు మీకు. అదే ప్రశ్న ఇక్కడ వేశాడు. ఈయన ఏం చేశాడు? ఆయన పాదముల మీద సాగిలపడెను, వాడు సమరయుడు. అందుకు యేసు ఇప్పుడు ప్రశ్న వేస్తాను చూడండి. అందుకు యేసు, 10 మంది శిష్యులేరు కారా, శుద్ధులేరు కారా, 10 మంది స్వస్థపరిచారు కదా, ఐ హావ్ హీల్డ్ 10 పీపుల్, 10 మంది నేను స్వస్థపరిచానే, ఆ తమ్మండగురు ఎక్కడ? వేర్ ఆర్ ద 9? ఆయన నిలదీస్తున్నాడు, నువ్వు ఒక్కడివే వచ్చావు, ఆ 9 మంది ఏరి, ది జస్ట్ ఫర్ గాడ్ గాడ్ వాడు పని అయిపోయింది, మర్చిపోయి వెళ్ళిపోయారు, వాళ్ళు సంతోషం అంతే, ఆ సంతోషాన్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోయారు. ఏ సినిమాకి వెళ్ళారో, లేదా ఏ ప్రాంతంకి వెళ్ళారో, ఏ పార్క్కి వెళ్ళారో, నోబడీ నోస్. బట్ దే డిడ్ నాట్ కమ్ బ్యాక్ టు జీసస్ క్రైస్ట్, బట్ దే డిడ్ నాట్ కమ్ బ్యాక్ టు గాడ్, బట్ దే డిడ్ నాట్ నీల్ బిఫోర్ గాడ్, దేవుని ముందు మోకరించలేదు, దేవుని ముందు రాలేదు, దేవుణ్ణి వాళ్ళు స్తుతించట్లేదు. ఒక్కడే ఒకడు వచ్చాడు, వాడు కూడా ఎవరంటే సమరయుడు. హీజ్ ఏ నెగ్లెక్టెడ్ మ్యాన్, అతను ఒక్కడే వచ్చాడు. చూస్తారా కృతజ్ఞత? అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ గ్రేట్ యాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ రాసుకోండి, గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ గ్రేట్ యాటిట్యూడ్. అంటే కృతజ్ఞత అనేది ఒక గొప్ప నడవడిక, కృతజ్ఞత అనేది ఒక గొప్ప నడవడిక. అది అందరికీ రాదు. 10 మంది స్వస్థపడ్డారు, 10 మంది దేవుని యొక్క సంతోషాన్ని పొందారు, కృపని పొందారు, ఆశీర్వాదాన్ని పొందారు, స్వస్థత పొందారు. అందరితో కలిసి ఉండడానికి ఇంతవరకు వాళ్ళకి అవకాశం లేదు. గంటలు మోగించుకుని తిరిగేవారు రోడ్ల మీద, తప్పకుండా వెళ్ళిపోండి, మమ్మల్ని మీరు ముట్టుకోకూడదు, మేము అంటరాని వాళ్ళమి అనుకుని గంటలు మోగించి తిరిగారు. ఈరోజు వాళ్ళు గంటలు మోగవలసిన అవసరం లేదు. ఈరోజు వాళ్ళు ఆ ఊరవతల ఎక్కడో ఉన్న కాలనీలో, లెపర్సీ కాలనీలో ఉండవలసిన అవసరం వాళ్ళకి లేదు.
మనతో పాటు అందరితో పాటు కూర్చునే అవకాశం వాళ్ళకి వచ్చింది. కానీ వాళ్ళు దేవుని మర్చిపోయారు. కానీ వాళ్ళు దేవుడు మర్చిపోయారు. నీ పరిస్థితి, వాట్ అబౌట్ యూ అండ్ మీ? మన పరిస్థితి, దేవుడు మనకి ఎలాంటి మేలు ఎన్నో చేస్తున్నాడు. మంచి చదువులు ఇచ్చాడు, మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, మంచి ఆస్తిని ఇచ్చాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు, మంచి ఇళ్ళు ఇచ్చాడు, అన్ని మంచివి ఇచ్చాడు. నీవు దేవుని యొక్క పనులు చేస్తున్నావా? అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు, నాన్ బిలీవర్స్ ఉన్నారు. అంటే విశ్వాసం లేని వాళ్ళు క్రైస్తవులు అవచ్చు. వాళ్ళు క్రైస్తవులే, పుట్టుక నుంచి క్రైస్తవులే. వాళ్ళు తప్ప తాగేవాళ్ళు, బాగా తినేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, వాళ్ళు క్రైస్తవులే. వాళ్ళు కూడా ఉన్నారు అందులోని, అందరూ ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు. మరి యేసుక్రీస్తు నీకు ప్రశ్న వేస్తున్నాడు ఇప్పుడు, నువ్వు ఎలాంటి వాడివి? నేను నీకు ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చాను, ఇన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాను, నువ్వు ఎలాంటి వాడివి అని నీకు ప్రశ్న వేస్తున్నాడు. ఏం జవాబు చెప్తావు అని దేవుడు అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం లాస్ట్, మన అసలు టాపిక్ వచ్చాం ఇప్పుడు ఇప్పటికీ. ఓకే, మనం చెప్పాం కదా బెతెస్దా కోనేరు, ఆ బెతెస్దా కోనేరు గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే, ఆ కోనేరు, అసలు ఆ కోనేరు యొక్క ప్రత్యేకత ఏంటి? బెతెస్దా అన్న మాటకు అర్థం ఏంటి? బెతెస్దా అన్న మాటకి ఏంటంటే ది పాండ్ ఆఫ్ మెర్సీ, ది పాండ్ ఆఫ్ మెర్సీ అంటే జాలి గల, కనికరం గల, దయగల ఒక చెరువు, ఒక సరస్సు అని అర్థం అన్నమాట. అది సరస్సు, దాని పేరేంటి? జాలి గల, దయగల, కనికరం చూపించే ఒక సరస్సు. కానీ దాని చుట్టూ ఎవరున్నారు? సంతోషం లేని వాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, వ్యాధుల్లో ఉన్నవాళ్ళు, చింతల్లో ఉన్నవాళ్ళు. ఆ గొర్రెల్ని పట్టుకొని, మనం అక్కడికి వస్తాము, అది కూడా చదివి వినిపిస్తాను మీకు. ఆ గొర్రెల్ని పట్టుకొని ముందు ఏంటంటే, ఈ కోనేరులో కడిగి అప్పుడు దేవాలయంలో తీసుకెళ్ళి, ఎరుషులేము ఆ దేవాలయంలో తీసుకెళ్ళి వాటిని బలిస్తారు, ఆ బలిపీఠం మీద బలిస్తారు. ఆ అటువంటి గొర్రెలు కడగడం కోసమని ఆ కోనేరు ఏర్పాటు చేశారు. మీకు ఆ విషయం తెలుసా? చాలాసార్లు చదివారు, ఎప్పుడైనా మీరు అది విన్నారా? ఇది జాలి గల కోనేరు అని మీకు విషయం తెలుసా? ఆ బలి ఇవ్వడానికి, దేవునికి బలి ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఆ గొర్రెల్ని కడగడానికి ఏర్పాటు చేసిన కోనేరు అనే విషయం మీకు తెలుసా? ఆ కోనేరులోని ఆయా సమయములలో ఒక దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుందిట. మరి మనోడు, ఈ మనిషి, మనం చెప్పుకునే ఈ యొక్క పక్షవాదం గలవాడు ఎన్నాళ్ళ నుంచి అక్కడ ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. హీ వాజ్ దేర్ ఫర్ మోర్ దెన్ 38 ఇయర్స్. అతని వయసు అంతకన్నా ఎక్కువ ఉంటుంది. 38 సంవత్సరాలు అక్కడ కూర్చి గడిచింది. అంతకుముందు కొన్నాళ్ళు వేసుకుంటే అతని వయసు దగ్గర 50 అనుకుందాం మనం, పోని 50 సంవత్సరాలు దగ్గర ఉంటుంది అనమాట. అతను అక్కడ 38 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎందుకంటే కొంత వయసు వచ్చే కానీ రాడు కదా, చిన్నపిల్లడికి వచ్చి కూర్చోలేడు, వెళ్ళాడు, ఆ ఫలితం చేయలేడు. అందుకని ఒక 12 సంవత్సరాలు కలుపుకున్న 50 సంవత్సరాలు అనుకుందాం. 38 సంవత్సరాలు అతను చేస్తున్న పని ఏంటంటే, ఒక పరుపు వేసుకొని దాని మీద కూర్చున్నాడట. స్వస్థపడాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు బికమ్ హెల్దీ. తన యొక్క కష్టాల నుంచి బయటపడాలనుకుంటున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఒక పరుపు మీద కూర్చున్నాడు. మనం కూడా చాలామంది ఆ పనే చేస్తున్నాం. మంచి ఇల్లు కట్టుకొని, మంచి మంచాలు కొనుక్కొని, మంచి పరుపులు వేసుకొని వాటి మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. ఒక ఎవరినో పెట్టుకుంటాం, కొంచెం వంట చేయమ్మా అంటే ఏదో వంట చేసిస్తే ఆ పరుపు మీదే కూర్చొని తింటాం. ఆ తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ వెంటనే పడుకుంటూ పోతాం పరుపు మీదే. మన జీవితంతో పరుపు మీద గడిపేస్తాం, పరుపు మీదే గడిపేస్తున్నాం. చాలామంది చేసే పని అదే కదా. అందుకని మంచి పనులు చేస్తున్నారా? దేవుని పనులు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకుని చేతులకు కత్తులకెళ్ళి నాకు జవాబు చెప్పక్కర్లేదు. ఓకే, సో మళ్ళీ వద్దాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఆ యొక్క ఈ కోనేరు చుట్టూ కూడా, ఈ సరస్సు చుట్టూ కూడా, అది ప్రేమగల సరస్సే, అది జాలిగల సరస్సే, అది ది పూల్ ఆఫ్ మెర్సీ, క్షేమకరాన్ని అలాగే స్వస్థతని కలిగించే సరస్సే. కానీ చుట్టూ ఉన్నవాళ్ళు చాలామంది అందరూ కూడా విచారంలో, నాకు ఎప్పుడు అవకాశం వస్తుంది, నేను ఎప్పుడు స్వస్థపరచబడతాను అని అలా కనిపెడుతున్నారట. అయితే ఒకసారి దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తే ఎంతమంది స్వస్థపరచబడగలరు? ఓన్లీ 1 పర్సన్, ఒక్కడికే ఛాన్స్. ఎవరు? ఆ ఒక్కడు ఎవరు? ఎవరు పరిగెట్టి ముందు దిగితే వాడే స్వస్థపరచబడతాడు. కొన్ని దేవుని ఏర్పాటు అలాగే ఉంటాయి. దేవుడిని కొన్ని అవకాశాలు ఇస్తాడు. నువ్వు పరిగెట్టి లేదాగా నీకు దొరకదు, నువ్వు మిస్ అయిపోతావు. లేకపోతే ఇదే పరిస్థితి అనమాట మనకు కూడా. ఇలాగే మనకు కూడా అవకాశాలు చాలా మిస్ అయిపోతాం. దేవుడు మనకు మంచి అవకాశం చూపిస్తాడు. నువ్వు వెళ్ళు, నీకు మంచి అక్కడ ఉద్యోగం ఏర్పాటు చేస్తాను, నీకు మంచి భార్యను అక్కడ పెట్టాను, నీకోసం మంచి భర్తని పెట్టాను, నీకోసం మంచి కుమారుని పెట్టాను, కుమార్తెని పెట్టాను, అక్కడికి వెళ్ళు అని చెప్తాడు. మనం వెళ్ళాం, చూసుకుందాంలే, తర్వాత ఆడుకుందాంలే. ఒక భార్య భర్త ఉన్నారట, ఇద్దరు టీచర్లే. వాళ్ళిద్దరు ఉన్నట, ఆ రాత్రి ఆ భర్త గారు సెల్ ఫోన్ పట్టుకొని ఆడుకుంటున్నారు. ఆడుకుంటే ఆ భార్య గారు ఏం చేస్తున్నారట, ఆ పేపర్లు, ఆ టీచర్ అనమాట, చిన్నపిల్లలు రాసిన
ఇవి ఆ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్స్ వాల్యూ చేసుకుంటున్నారు, దిద్దుకుంటున్నారు అనమాట. దిద్దుకుంటుంటే అన్నీ అయిపోతున్నాయి, చివరిలో ఇంకా నాలుగైదు పేపర్లు మిగిలి ఒక పేపర్ చదువుతుంటూ ఆవిడ గట్టిగా ఏడ్చేస్తున్నారట. ఆ టీచర్ గారు ఏడుస్తున్నారట. ఏడ్చిస్తే ఈ లోపల ఈయన గారు అప్పుడు కాసేపు ఏడడం అయిన తర్వాత అప్పుడు ఈయన భర్త గారు తలెత్తి చూశారట. ఏం ఏడుస్తున్నావు, పేపర్లు తీసి నీకెందుకు ఏడిపోతుందని అడిగారట. అడిగితే అప్పుడు ఆవిడ చెప్పిందట, ఈ పేపర్ చదవండి, చదివేసరికి నాకు ఏడుపు వస్తుంది అని చెప్పిందట. పేపర్ చదివితే అందులో ఉన్న కురవాడు ఏం చేశారట, ఏదో నీకు నచ్చిన ఒక వ్యాసం గురించి ఏదో ఒక వ్యాసం రాయమన్నారట. ఏమి టాపిక్ అవ్వలేదు, ఏదో ప్రధానమంత్రి గురించో ప్రైమ్ మినిస్టర్ గురించో ముఖ్యమంత్రి గురించి ఏమి టాపిక్ అవ్వలేదు. నీకు నచ్చిన ఒక వ్యాసం రాసిపెట్టు, రైట్ అయిన ఎస్సే ఆఫ్ యువర్ చాయిస్, నీకు ఏది నచ్చితే ఒక స్టోరీ రాయమంటే ఆ కురవాడు ఏం చేశారట, మొబైల్ అని హెడ్డింగ్ పెట్టాడట. అంటే సెల్ ఫోన్ అని హెడ్డింగ్ పెట్టి, నాకు నిజంగా వచ్చే జన్మ అంటూ ఉంటే నేను సెల్ ఫోన్ అయి పుట్టాలనుకుంటున్నాను అని రాశారట. ఎందుకు సెల్ ఫోన్ అయి పుట్టాలనుకున్నాడట, మా అమ్మకి సెల్ ఫోన్ అంటే ఇష్టం, మా నాన్నకి కూడా సెల్ ఫోన్ అంటే ఇష్టం, నేనంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. మా నాన్న ఉదయం డ్యూటీ నుంచి ఇలా వస్తారు, వచ్చిరాగానే సెల్ ఫోన్ పట్టుకొని దాంతో ఆడుకుంటారు. మా అమ్మ కూడా అదే పని చేస్తుంది, నన్ను ఎవరు పట్టించుకోరు, నా అమ్మ అని పిలిచినా మా అమ్మ పలకదు, డాడీ అని పిలిచినా మా డాడీ పలకడు, ఎంతసేపు ఈ సెల్ పట్టుకుని ఫోన్ పట్టుకొని ఆడుతున్నారు, దానిలోనే వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. కాబట్టి నేను కానీ సెల్ ఫోన్ అయిపోతే అప్పుడు నేను మా అమ్మతో నాన్నతో ఎక్కువసేపు గడిపే సమయం వస్తుంది అనేసి అని చెప్పాడట. అలాగైపోయింది మన పరిస్థితి. దేవుడు మనకు అవకాశాలు చూపిస్తున్నాడు, కానీ మాట నిజమే, ఆ కురవాడు రాసిన ఎస్సేలు ఏమీ తప్పలేదు. ఈ కాలం ప్రతి వాళ్ళు అదే పని చేస్తున్నారు, సెల్ ఫోన్ పట్టుకొని దాంతోనే టైం గడిపేస్తున్నారు. చిన్నపిల్లలు అదే పని, పెద్దవాళ్ళు అదే పని, యవనస్తులు అదే పని, ఇంకా చెప్పక్కర్లేదు యవనస్తులు అయితే. అలాగా దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు, అవి కొన్ని అవకాశాలే వస్తాయి. ఆపర్చునిటీస్ ఆర్ రేర్, దే నాక్ ఓన్లీ సమ్ టైమ్స్. మనం వాటి వెనకాల పరిగెట్టాలి. అవకాశాలు వస్తాయి, మన తలుపు తడతాయి, మనం వెంటనే తీస్తేనే అవి మనందరికి వస్తాయి, లేకపోతే రావు, దరిద్రమే పోతాయి. దేవుడు ప్రతి మనిషి పుట్టగానే మనకి కావాల్సిన దీవెనలన్నీ కూడా ఆకాశంలో ఒక పెట్టెలో పెడతారట, పరలోక రాజ్యంలో. మనం ప్రార్థన చేస్తే ఆ దీవెనలు ఒకటి 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 కిందకు వస్తాయంట. మీరు ప్రార్థన చేయకుండా నా దీవెన దేవుడా నాకు ఈ దీవెని పంపించని మీరు ప్రార్థన చేయకపోతే దీవెనలన్నీ అక్కడే ఉండిపోతాయంట. దీవెనలు ఉన్నాయి, కొంతమంది సంపాదించుకుంటున్నారు, కొంతమంది సంపాదించుకోలేకపోతున్నారు. లాజరు అలాగే ధనికుడు గురించి మీరు చూడండి. ధనికుడు మంచి బ్రహ్మాండమైన ప్యాలెస్లో ఉన్నాడు, ఆ రొట్టెలన్నీ కూడా తింటున్నాడు, కొన్ని కింద పడిపోతున్నాయి. ఆ కింద పడిపోయిన రొట్టెల కోసం తాపత్రయం పడి ఆ లాజర్ అని ఆ కుష్ఠరోగి ఆ రొట్టె ముక్కలు వేరుకొని తింటూ తన ఆకలి తీర్చుకుంటున్నాడు. మీకు అందరికి తెలుసు కదే కదా, అది మనం లోపలికి వెళ్ళొద్దు. తింటున్నాడు. అయితే కాసేపు పోయిన తర్వాత ఏమైందంటే అప్పుడు మెలకు వచ్చి ఈ లోపల ఇద్దరు చచ్చిపోతారు, పరలోకానికి వెళ్తారు. ఈ కుష్ఠరోగి అయిన ఈ లాజరు ఎక్కడికి వెళ్తాడు, అబ్రహాం యొక్క భోజం తన యొక్క చంకలోని కూర్చొని ఆనందిస్తూ ఉంటాడు. అతని యొక్క భోజం కుడివైపు కూర్చొని ఆనందిస్తుంటాడు. అది చూసి మనడుకు మతిపోతుంది, ఇదేంటి మా ఇంటి కింద కూర్చొని నేను పారిసిన రెట్టి ముక్కలు, నా పిల్లలు పారిసిన రెట్టి ముక్కలు తినేవాడు, అదేంటి అతనికి కూడా అక్కడ అబ్రహాము యొక్క చంక దగ్గర కూర్చొని ఉన్నాడు, నేనేమో నరకంలో పడున్నాను అని. అబ్రహామా ఒక్కసారి రాజాని పంపిస్తావా, తన చిచికన పేరుతో రెండు చుక్కలు నీళ్ళు నా నాలుక మీద వేస్తే నేను సంతోషిస్తాను, నేను చాలా చచ్చిపోతాను ఇక్కడ, ఈ దాహంతో రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు, మీకు మాకు మధ్యన ఒక అగాధం ఉంది, ఇటువైపు వాళ్ళు అటువైపు వెళ్ళడానికి లేదు, అటువైపు వాళ్ళు ఇటువైపు రావడానికి వీల్లేదు, అవకాశం అయిపోయింది, ఆపర్చునిటీస్ కమ్, హీ నెగ్లెక్టెడ్ అండ్ నౌ హీ సఫరింగ్. మన పడి కూడా అంతే, దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తాడు, దాన్ని వాడుకోకపోతే మనం కూడా ఇటువంటి కష్టాలు పడతాం విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఇంకా ముందుకెళ్దాం. సో ఇలాగా ఈ యొక్క ఇప్పుడు ఈ మనిషి గురించి మనం ఆలోచిద్దాం. మ్యాన్ ఆఫ్ ద పూల్, మ్యాన్ బై ద పూల్ ఆఫ్ బెథెస్దా. ఈ బెథెస్దా ఈ చెరువు ధర కూర్చున్నవాడు లేకపోతే సరస్సు కోనే ధర కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు, పరుపు వేసుకొని దాని మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు అంతే. మరి అతను దేవదూత ఆయా సమయాల్లో వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలా, అతను స్వస్థపడాలని నిజంగా అతనికి కోరుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే రెడీగా ఉండాల. హీ మస్ట్ బి ఎవర్ రెడీ. ప్రతి క్షణం కూడా సిద్ధంగా ఉండాలి. మీరు ఎలా ఉన్నారా, యేసుక్రీస్తు రెండవ రాకడ రాబోతుంది, మధ్యాకాశానికి మనందరం వెళ్ళబోతున్నాం, ఎప్పుడు వస్తాడు, ఇంకా చాలా టైం ఉందిలే, ఇంకా తర్వాత చూసుకుందాం అనుకుంటున్నారా. నేను ఇంకా చిన్నపిల్లల, నేను చిన్న అమ్మాయిని, నా వయసు 15 సంవత్సరాలు, ఇంకా ఇక్కడ నేను 60 సంవత్సరాలు చస్తానేమో, మరి ఇంకా నేను ఇంకా 50 సంవత్సరాలు బతుకుతాను, ఓల్డ్ టైం తర్వాత చూసుకుందాలంటే నువ్వు రేపే చచ్చిపోతావేమో, జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి అలాంటి అవకాశం అలాంటి వచ్చినప్పుడు వెళ్ళకపోతే, వాడుకోకపోతే అది నీకు ఎప్పుడు రాదు.
నీకు నిచ్చిన నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడదని విషయం మర్చిపోకూడదు. సో అంచేది ఏంటంటే, ఇతను ఏం చేస్తున్నాడు, పరుపు మీద కూర్చొని 38 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు గతించిపోయింది. ఓకే, యేసుక్రీస్తు ఏమైందట చూడండి, అక్కడ రాసింది అంటే 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం చూడబోతున్నాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేముకు వెళ్ళాను. యూదుల పండుగ ఒకటి వచ్చాను కాబట్టి యేసు యెరూషలేముకు వెళ్ళాను. ఇక్కడ మీకు 3 విషయాలు చెప్పాలా. యేసుక్రీస్తు అనేక జీవిత కాలంలో యెరూషలేము నగరానికి 3 సార్లు వచ్చాడు, 3 పండుగలు చేయడానికి వచ్చాడు. ఎందుకంటే యూదులు అన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఆ 3 ఫంక్షన్స్ విధిగా అటెండ్ అవ్వాలా. అంటే 20 మైల్స్ అన్నాడు. 20 మైల్స్ అంటే 32 కిలోమీటర్లు అనమాట మనలకు ప్రకారం. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా, పరిధిలో ఉన్నవాళ్ళు, 32 కిలోమీటర్ ఒకవైపే కాదు, పరిధి అనమాట, ఒక పరిధి అంటే చుట్టుకొలత చూసుకుంటే ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చి తీరాలి మీటింగ్కి, ఖచ్చితంగా మీటింగ్ వచ్చి అటెండ్ అవ్వాలా. 3 పండుగలు. మొదటి పండుగ ఏంటి అంటే, ఇప్పుడు మనం టాపిక్ మారేము, మొదటిది ఏంటంటే పస్కా పండుగ. ఈ పస్కా పండుగ అంటే ఏమిటి? పస్కా పండుగ అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ఇస్రాయేల్ వాళ్ళని ఈజిప్ట్ దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి రక్షించి కనాను దేశం తీసుకొచ్చాడు. ఆ ఫరో చాలా కష్టాలు పెట్టాడు, ఎన్నో పెట్టాడు. ఆఖరిగా వీళ్ళు ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు ఒక మాట చెప్తారు, దేవుడు ఒక మాట చెప్తారు వాళ్ళతోని. ఏం చెప్తారంటే, మీరు ఒక పశువుని వధించి దాని రక్తాన్ని మీ ఇంటి మా ద్వారానికి రాసుకోండి, రాసుకుంటే అప్పుడు మీకు ఏ హాని జరగకుండా మీరు క్షేమంగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా నేను వాళ్ళని, వాళ్ళ యొక్క ఇంటిలో పెద్ద కుమారుణ్ణి లేదా మొదటి సంతానాన్ని నేను చంపబోతున్నాను అని వాళ్ళకి చెప్తాడు. అందుకని వాళ్ళందరూ కూడా కలిసి ఒక పశువుని వధించి బలి ఇచ్చి ఆ యొక్క పశువు తాలూక రక్తాన్ని వాళ్ళ గుమ్మాల మీద మార్క్ పెట్టారు. ఆ రాత్రి సమయంలో ఆ దేవతతో వచ్చి, ఈ గుమ్మం మీద ఎక్కడైతే ఈ రక్తం యొక్క మార్క్ ఉందో ఆ గుమ్మం దాటి ముందుకెళ్ళిపోయి ఆ తర్వాత లేని ప్రతి గుమ్మలో కూడా ప్రవేశించి మొదటి శిశువుని హతమార్చింది. అలాగా దేవుడు ఇస్రాయేలీలకు రక్షణ ఇచ్చి వాళ్ళని ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఆ బానిసత్వం నుంచి విడుదల చేసి కనాను దేశానికి వాళ్ళని తోడుకొని పోయింది. మీరు ఆ నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం చదివితే మీకు ఇదంతా కనిపిస్తుంది. నిర్గమకాండము తర్వాత చదువుకోండి, ఇప్పుడు ఏం చదవద్దు. నిర్గమకాండం 12వ అధ్యాయం 13లో మనకి ఇది కనిపిస్తుంది. సో ఈ పస్కా పండుగ జ్ఞాపకార్థంగా ఒక దాని మనం గుడ్ ఫ్రైడే చేసుకున్నట్టే, అలాగే ఈ పస్కా పండుగ కూడా ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఆచరించేవారు. ఆ ఫంక్షన్ కూడా ఖచ్చితంగా ప్రతి యూదుడు, 32 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి యూదుడు కూడా వచ్చి యెరూషలేము నగరంలో పార్టిసిపేట్ చేయాలి. అందుకని 1-2 రోజులు ముందనే అందరూ కూడా వచ్చేవారు. యేసుక్రీస్తు కూడా వచ్చేవాడు. అయితే యేసుక్రీస్తు ఏం చేసేవాడు, వాళ్ళ అమ్మానాలతో వచ్చేవాడు కాదు, అది ఆయన వేరేగా వచ్చేవాడు. ఒకడు వచ్చి యేసుక్రీస్తుకి ఇష్టమైన ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం పేరేట మీకు తెలుసా, బేతనియా అనే గ్రామం. ఆ బేతనియా గ్రామంలో ఎవరున్నారు, మరియా, మార్తా, లాజరు, వీళ్ళు ముగ్గురు ఉన్న ఆ గ్రామానికి వెళ్ళేవాడు. ఆ గ్రామంలో మరొకరు కూడా ఉన్నారు, ఎవరు చెప్పండి, సీమోన్ అనే ఒక కుష్ఠరోగి. యేసుక్రీస్తుకి ఈ మరియ కుటుంబం, అలాగే ఈ కుష్ఠరోగి అయిన సీమోన్ యొక్క ఇల్లు అంటే చాలా ఇష్టమట. ఆయన ఎప్పుడు ఆ గ్రామాన్ని టచ్ చేసేవాడు. ఎప్పుడైనా మీరు విషయం విన్నారా, చాలాసార్లు చదువుంటారు, ఇది కూడా మీరు విని ఉండరు. ఓకే, అటు తర్వాత యూదుల పండుగ వచ్చాను గనుక యేసు యెరూషలేముకు వెళ్ళాను. ఇది మొదటిసారి కాదు, ఇలా 3 సార్లు వచ్చాడు, 3 చెప్తాను మీకు. సో ఒకటి పస్కా పండుగ అయిపోయింది, దాని గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత నెక్స్ట్ 2వ పండుగ ఏంటంటే పెంతికోస్తు పండుగ. పెంతికోస్తు పండుగ అంటే ఏంటి, పెంతికోస్తాళ్ళు వీళ్ళు బ్యాప్టిస్టులు, వీళ్ళు ఏమో లూథరన్స్ మనం అంటాం. ఇంతకీ పెంతికోస్తు అంటే బైబిల్ ప్రకారం ఏంటి, చాలా మంది చెప్పలేరు. మన పరిశుద్ధాత్మ ఆ పరలోకం నుంచి దిగి అది శిష్యుల మీద, అంటే యేసుక్రీస్తు మన శిలువ మరణం పొందిన తర్వాత శిష్యులందరూ వాళ్ళు ఏంటంటే బాగా డిస్పరేట్ అయిపోయారు, డిసప్పాయింట్ అయిపోయారు. తోమా అయితే అతను ఏంటంటే, నేను యేసుక్రీస్తుని మళ్ళీ నా అతని గాయంలో నా చేయి చూపి పెట్టి చూసే వరకు నేను నమ్మను అని కూడా చెప్పాడు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక రకమైన, పేతురు అయితే 3 సార్లు బొంకాడు, ఆయన ఎవరన్నా తెలియదు అన్నాడు. అందరికీ రకరకాలైన అనుభవాలు, వాళ్ళకి బలపరచడం కోసమని పరలోకం నుండి యేసుక్రీస్తు ఒక ఆత్మని పంపించాడు. నా ఆత్మ మీకు వస్తుంది, ఆత్మ మీరు ప్రార్థన చేసినప్పుడు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం మీ చదివినట్టు కనిపిస్తుంది. అక్కడ ఆత్మ వచ్చి మిమ్మల్ని బలపరుస్తుంది అని చెప్తాడు. ఆ ప్రకారమే వాళ్ళందరూ ప్రార్థన చేయించుండగా, ఆ మందిరంలో కూర్చొని ఉండగా పరిశుద్ధాత్మ వారిపై దిగెను, వారు దేవుని యందు పరిశుద్ధపరచబడిరి, శక్తిని పొందిరి, బలమును పొందిరి. యేసుక్రీస్తు లేని లోటు వాళ్ళు తీరిపోయింది. బికాస్
దట్ డెఫిషియన్సీ వాజ్ రిప్లేస్ బై ది ప్రెసెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు లేని లోటింపుడు ఎవరు తీర్చారు? ఈ యొక్క ఆ పరిశుద్ధాత్మ తీర్చింది. సో అది దానికి చిహ్నంగా, దానికి గుర్తుగా ఈ పస్కా పండుగ చేసుకుంటారు. ఈ పస్కా పండుగ యేసుక్రీస్తు మరణించక ముందు కూడా ఉంది, ఆ తర్వాత కూడా ఉంది. అలాగే పెంతుకోసు పండుగ కూడా అంతే. సో ఇంతకీ పెంతుకోసు పండుగ గురించి ఎక్కడుందంటే అపోస్తల కార్యాలు 2:1-4 తర్వాత చదువుకోండి. అపోస్తల కార్యాలు 2:1-4 దాని గురించి చెప్పబడింది. అదేంటంటే ఈ పరిశుద్ధాత్మ దిగింది, ది హోలీ స్పిరిట్ డిసెండెడ్ ఫ్రమ్ హెవెన్ ఆన్ టు ది బిలీవర్స్ అండ్ ది డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శిష్యులు అంటే మనం అనుకున్న 12 మంది అనుకున్నాం, కాదు. ఈ 12 మంది కాకుండా కొన్ని 1000 మంది ఉన్నారు. ఈ 12 మంది ముఖ్యులు మాత్రమే, వీళ్ళు కాకుండా మరో నెక్స్ట్ స్టేజ్లో మరొక ముఖ్యులు ఉన్నారు, వాళ్ళు 70 మంది. ఈ 70 కాకుండా కొన్ని 100,000 మంది కూడా ఉన్నారు, అందరు కూడా శిష్యులే. వారందరి మీద కూడా ఎవరైతే ప్రార్థన చేశారో వాళ్ళ మీదకి ఈ పరిశుద్ధాత్మ దిగిందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, సో 2వ పండుగ చెప్పేశాం, ఇప్పుడు 3వ పండుగకి వెళ్దాం. 3వ పండుగ ఏంటంటే టాబెర్నకిల్ పండుగ, అంటే ప్రత్యక్ష గుడార పండుగ. ప్రత్యక్ష గుడార పండుగ, దానికి సాక్షి గుడార పండుగ అని కూడా అంటారు. అక్కడ ప్రత్యేకత ఏంటంటే దేవుడు ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనాను దేశం వెళుతున్నప్పుడు, అంటే వాళ్ళకి రక్షణ వచ్చాడు దేవుడు, వాళ్ళని తీసుకెళ్ళి అంటే ఐగుప్తుల్ని అంటే ఇశ్రాయేలీయుల్ని దేవుడు తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళతో పాటు నడుస్తూ ఉన్నాడు, మేఘస్తంభం వలె మేఘస్తంభంగా ఉండి ఈ ప్రత్యక్ష గుడారంలో ఉంటూ నడుచుకొని వెళ్ళేవారట. ఈ ప్రత్యక్ష గుడారంలోకి మోషే, మొట్టమొదటిగా మోషే ఒక్కడే ఎంటర్ అయ్యేవాడు. తర్వాత కొంతమంది ప్రముఖమైన ప్రధాన యాజకులు కూడా అటెండ్ అయ్యేవారు, వారో ఒకళ్ళు ఇద్దరే. అందులోని కొన్ని ఉండేవి, అది ఆ దేవుని యొక్క మందసం ఒకటి ఉండేది, అలాగే మరికొన్ని ముఖ్యమైన దేవునికి సంబంధించిన అంశ ఆ విష 2వ 3వ అందులో ఉండేవి అంతే. దేవుడు మాత్రం అందులో ఉండేవాడు. ఆ దేవుడు అందులో ఉన్నప్పుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేసేవారట, మూసుకొని వెళ్ళేవారట. ఐగుప్తుల బయలుదేరి వాళ్ళు కనాను వెళ్ళే వరకు కూడా ఈ ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు మూసుకొని, భుజాల మీద మూసుకొని తీసుకెళ్ళి వెళ్తుండేవారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాబెర్నకల్స్. ఇంగ్లీష్లో టాబెర్నకల్స్ అంటారు, తెలుగులో ఏమంటారంటే ప్రత్యక్ష గుడారం అంటారు. మీరు చదవండి, రాసుకోండి. రిఫరెన్స్ ఎక్కడ ఉందంటే నిర్గమకాండము 33:7-9. నిర్గమకాండము 33:7-9. అలాగే అదే నిర్గమకాండము 25:8-9 కూడా మీకు అది కనిపిస్తుంది. సరే, ఇంతకీ ఏంటంటే వాళ్ళు ఒక శాంక్చువరీ, ఒక మందిరం కట్టించారు, అదే ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్ష గుడారంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు. ఆ యెహోవా దేవుడు ఉంటుండగా ఆ గుడారాన్ని మూసుకొని వాళ్ళు వెళుతూ ఉండేవారట. అలాగా నేను అందులో ఉంటాను, వాళ్ళని కనాను దేశంలో వాళ్ళకి నివాసం ఏర్పరిచే వరకు నేను వాడితో కూడా ప్రయాణం చేస్తాను అని చెప్పాడు. అక్కడ వాక్యం చూస్తే ఎక్కడంటే నిర్గమకాండ 25:7-9 చూస్తే మీకు కనిపిస్తుంది. అయితే మోషే లోపలికి ప్రవేశించినప్పుడట ఈ మేఘస్తంభము పక్కకు తప్పుకునేదట, దారిచ్చేది మోషేకి. దారి ఇస్తే ఆ మేఘస్తంభం దాటి మోషే ఒక్కడే లోపలికి వెళ్ళేవాడు. అప్పుడు దేవుడు ఈ మోషేతోని స్వయంగా అక్కడ మాట్లాడేవాడట. అది ఈ 3వ పండుగ సంగతి అనమాట. సరే, ఇప్పుడు ఇంకా నేను ముగించేస్తాను, ఇంకా మనకి 5 నిమిషాల టైం ఉంది. అటు తర్వాత యూదుల పండుగ వచ్చాను గనుక యేసు యెరూషలేముకు వెళ్ళాను. యేసు యెరూషలేముకు వెళ్ళిన సంగతులని కూడా ఇంత చెప్పాను మీకు. చూసారా, ఒక్క వచనంలోని మీకు ఇన్ని విషయాలు కవర్ చేశాను. పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, 3వది టాబెర్నకల్ పండుగ, ప్రత్యక్ష గుడార పండుగ, వాటి యొక్క వాల్యూ కూడా ఇక్కడ. ఇప్పుడు 8వ వచనంకి వెళ్ళిపోదాం మనం. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనంకి వెళ్తున్నాం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పాను. రైజ్, గెట్ అప్ విత్ యువర్ మ్యాట్రెస్ అండ్ వాక్, 3వ వాక్యం చెప్పాడు. అక్కడ నడువు, అక్కడ మనం పేతురు యోహాను చెప్పినట్టే ఇక్కడ యేసుక్రీస్తు కూడా 3 చెప్పాడు. ఏం చెప్పాడు? ఇంకా ఇక్కడ విషయం చెప్పాలి మీకు. ఇంతమంది ఉన్నారు, అందరినీ వదిలేసి ఆయన ప్రత్యేకంగా ఇతందరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? చాలా కాలం నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, 38 సంవత్సరాలు కాకపోయినా ఇంకా ఘోరమైన వ్యాధులతో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి ప్రత్యేకంగా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి ఆయన రమ్మని కూడా అడగలేదు. అక్కడ 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు అరిచారు, కేకలు వేశారు, ప్రభా యేసుక్రీస్తా మమ్మల్ని స్వస్థపరచని అరిచారు. ఇన్ని ఇతనేం అడగలేదే, రమ్మని చెప్పలేదు. యేసుక్రీస్తు ఎవరో కూడా ఆయనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రత్యేకంగా యెరూషలేము గ్రామం వెళ్ళి అక్కడ ఏముందట, గొర్రెల ద్వారము, ద గేట్ ఆఫ్ ద షీప్, గొర్రెల ద్వారం దగ్గరికి వెళ్ళాడట. అక్కడ కూర్చున్నారు వీళ్ళందరూ కూడా. వాళ్ళ కోసం ఒక టెంట్ వేశారట, చిన్న ఒక మేక్ షిఫ్ట్ రోడ్ కట్టారు.
కడితే అక్కడ వాళ్ళందరూ ఉన్నారట, గుంటోళ్ళు గుడ్డోళ్ళు, అలాగే రకరకాల వ్యాధులు ఉన్నవాళ్ళు, పక్షవాతం ఉన్నవాళ్ళు, కుష్టి రోగులు, రకరకాల వాళ్ళు చాలా మంది ఉన్నారట, గుంపులు గుంపులుగా ఉన్నారు. వాళ్ళందరి మధ్య నేనుంటే వాళ్ళందరినీ వదిలేసి యేసుక్రీస్తు ప్రత్యేక ఆయన దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఏమడిగాడు యేసు, నీవు ఇక్కడ చూడండి, ఆరో వచనం చదువుతాను. యేసు వాడు పడి ఉండేట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచగోడుచున్నావా? యేసుక్రీస్తు అడిగాడు, ఆయన అడగలేదు. ఈ డిడ్ నాట్ ఆస్క్. మన యేసుక్రీస్తు మనకు కూడా వస్తున్నాడు, కానీ మనం యేసుక్రీస్తు అడగలేకపోతున్నాం. ఒకసారట ఇది నిజంగా జరిగిన సంఘటన. అమెరికా దేశంలో క్రిస్మస్ జరుగుతుంది. క్రిస్మస్ జరుగుతుంటే అక్కడ ఒక పేదరాలు, ఆమె చాలా పేదరాలు, అమెరికాలో పేదరాలు కూడా ఉంటారు, నేను మీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. నేను 4 సార్లు తిరిగి వచ్చాను కాబట్టి నేను బాగా చూశాను కూడా వాళ్ళని. వాళ్ళ దగ్గర తుపాకీలు కూడా ఉంటాయి, మనం వాళ్ళు అలాగా చూసే అంటే తుపాకీతో కాల్చి మనం చంపేస్తారు కూడా. అందుకే మనం వాళ్ళు చూడకూడదు. మీకు చేతనైతే సహాయం చేయడం లేదా వెళ్ళిపోవడమే. వాళ్ళు డబ్బులు ఏమైనా అడగరు. ఒక బోర్డు పెట్టుకుంటారు, ఒక ప్లకార్డ్ పట్టుకుంటారు, ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటారు. ప్లీజ్ గివ్ మీ సంథింగ్ టు బై ఫుడ్, ప్లీజ్ గివ్ మీ సంథింగ్ టు బై క్లోత్స్, ప్లీజ్ గివ్ మీ ఫుడ్ మనీ ఫర్ మై ఫ్యామిలీ అని ఏదో ఒక చిన్న బోర్డులు పెడతారు. పెట్టి ఆ నిలబెడతారు, అంతే, కూర్చుంటారు. ఎవరో కారు లాపి వాళ్ళకి తోచింది, వాళ్ళు బాగా ఇస్తారు. మనం రూపాయి ఇవ్వడానికి కాదు 10 సార్లు ఆలోచిస్తాం, కానీ అమెరికాలోని వంద డాలర్లు అంటే 77,000 అనమాట. 100 × 70 అంటే 7,000 రూపాయలు అలా ఇచ్చేస్తారు వాళ్ళు. కొంతమంది అయితే ఆ పర్సాలు ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. అది వాళ్ళ యొక్క పరిస్థితి అనమాట. ఎవరు అలా ఇస్తారని చెప్పలేము, ఎవరో ఒకరు మాత్రం ఇస్తారు. అందుకని వాళ్ళు అలా కూర్చుంటారు. ఈ ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర కార్లు వెళ్ళిపోతుంటే అక్కడ నిలబడి వాటి కోసం కనిపెడుతూ ఉంటారు అనమాట. సో అలాగే ఈ ఇతను ఏం చేశాడు, కూర్చొని ఉన్నాడు, పట్టించుకోలేదు యేసుక్రీస్తుని. మనం కూడా అలాగే ఉంటాం చాలాసార్లు. యేసుక్రీస్తు మన దగ్గరకు వస్తాడు కానీ మనం గమనించాం. అయితే చెప్పాను కదా, క్రిస్మస్కి ఒక ఆమె అలాగా ఒక చర్చికి పరిగెట్టి వెళ్ళిందట. వెళ్తుంటే అక్కడ ఆ గేట్ దగ్గర ఒక వాచ్మ్యాన్ ఉన్నాడు, గేట్ మ్యాన్ ఉన్నాడు, సెక్యూరిటీ బాయ్ ఉన్నాడు. ఆయన చేసి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడట. నా దేవుణ్ణి, ఇవాళ క్రిస్మస్ కదా, నా దేవుణ్ణి నేను వర్షిప్ చేయడానికి, ఆయన్ని ఆరాధించడానికి నేను వెళ్తున్నానని చెప్పిందట. అమ్మ ఈ దేవాలయం నీకు కాదమ్మా. ఆమె చిరిగిపోయిన చీరేసుకుంది, చిరిగిపోయిన బ్లౌజ్ వేసుకుంది, మాసిపోయిన బట్టలు వేసుకుంది, మొఖం అంతా కూడా చింపిరి చింపిరిగా ఉంది. ఇది దేవాలయం నీకు కాదమ్మా. కార్ల మీద వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన దేవాలయం. ఇంకా అలా ముందుకెళ్ళమ్మా, పక్క సందులోని నీకు నువ్వు వెళ్ళవలసిన చర్చ ఉంటుంది, అక్కడికి వెళ్ళమ్మా అని చెప్పిందట. ఆవిడ పాపం ఏడ్చుకొని టైం అయిపోతుంది, అప్పుడే ఆరాధన మొదలైపోయింది, అన్నీ ఒకేసారి మొదలవుతాయి. అలాగే వెళ్ళిపోతే వెళ్ళిపోతుంటే దారిలో ఒక ఆయన ఎదురయ్యాడట. ఎదురై, అమ్మ ఎక్కడ పరిగెడుతున్నావు, ఏంటి తొందర అని అడిగాడట. అంటే, అయ్యా నా దేవుణ్ణి ఆరాధించడానికి, నా ప్రభుని ఆరాధించడానికి నేను చర్చికి వెళ్ళాలనుకున్నాను, అందుకు ఆ చర్చికి వెళ్తే అది మా కోసం కాదట, మమ్మల్ని రానివ్వలేదు అన్నారు అని చెప్పుకొని, ఇక్కడెక్కడో ఉందట అయ్యా, నేను అక్కడికి వెళ్తున్నానంటే, అప్పుడు ఆయన చెప్పారట, అమ్మా ఆ చర్చిలోని నాకే స్థలం లేదు, ఇంకా నీకెక్కడ స్థలం ఇస్తారు. యేసుక్రీస్తు స్వయంగా కనిపించాడు ఆమెకి, కానీ ఆమెకు తెలియదు యేసుక్రీస్తు అని. ఆ చర్చిలో నాకే స్థలం లేదు, దే వోంట్ కాల్ మీ, దే వోంట్ ఇన్వైట్ మీ, దే వోంట్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది సెలబ్రేషన్. నాకే వాళ్ళు పండుగ చేస్తున్నారు, కానీ వాళ్ళ లోపల నన్ను రానివ్వరు. ఇంకా నీకు రాలేదంటే ఆశ్చర్యం ఏంటి? అలాంటి పరిస్థితిలో ఎంతమంది మనం ఉన్నాం? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ మనం అటువంటి పరిస్థితులు ఉంటే ఇక మీద తప్పు చేయకుండా చూద్దాం. పండుగ నాడు ప్రత్యేకంగా ఒక క్వశ్చన్ చెప్తాను. చాలా మంచి నగలు వేసుకొని, లిప్స్టిక్లు కొట్టుకొని, సెంట్లు రాసుకొని, మంచి మంచి రంగులు, మంచి మంచి పువ్వులు, బజార్లో పువ్వులన్నీ కొనేస్తారు క్రైస్తవులే, అవన్నీ పెట్టేసుకొని అందరూ చక్కగా, ఎక్కువ మంది ఆడవాళ్ళు బాగా తయారేస్తారు, మొగలు కూడా అనుకోండి, మొగాళ్ళు అయితే సూట్లు వేసుకొని వస్తుంటారు, రకరకాలుగా వస్తారు. కానీ అదే సమయంలోని ఆ వస్త్రాలు కొనుక్కోలేని వాళ్ళు, ఆ వస్త్రాలు ధరించలేని వాళ్ళు, ఆ రోజు వంటలు చేసుకోలేని వాళ్ళు, పేదవాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వీళ్ళని చూసి ఇంకా ఎక్కువ రేట్లు బాధపడుతుంటారు. కొంతమందికి బాధ పెట్టడానికి మనం కారణం అవుతాం ఆ రోజున అన్న విషయం మీకు తెలుసా? తెలియదు మీకు ఎవరు కూడాను. మీ సొంతం చూసుకుంటారు. ఎంతసేపు మీ సొంత కార్యాలు చూసుకోకండి. మనం చదువుకున్న ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:4 మీ సంతేపు మీ సొంత కార్యాలు చూసుకోవడం కాదు, ఇతరుల సంగతి చూడండి. థింక్ అబౌట్ అదర్స్. మనం చేయట్లేదు ఆ పని. అన్నీ చేస్తున్నాం కానీ ఆ పని మనం చేయట్లేదు. పండుగ వచ్చిందంటే కొంతమంది అయితే చేస్తున్నారు, చేసిన చేయలేదని అందరూ చేయలేదని చెప్పను. కొంతమంది ఆటో పెట్టుకొని, లేదా వాళ్ళు కార్లు పెట్టుకొని, అందులోని బిర్యానీ ప్యాకెట్లను తయారు చేసి ప్యాకెట్లు కట్టి రైల్వే స్టేషను, బస్ స్టాండ్ ఇంకెక్కడెక్కడో కొన్ని వాళ్ళకి తెలిసిన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అడుక్కుంటున్న వాళ్ళకి, పేదోళ్ళకి, దిక్కులేని వాళ్ళకి అందరికి కూడా ప్యాకెట్లు పంచుతూ ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళు ఉంటే తింటారు లేదా తెలియదు. నేను ఆ రోజు అయితే ఇప్పుడు పాత బట్టలు వేసుకొని తిరుగుతాను, కొత్త బట్టలు వేయను. నన్ను చూసి ఒకటి బాధపడ్డా నాకు ఇష్టం లేదు, నేను ఇప్పుడు వేయను, పాత బట్టలు వేసుకునే తింటాను. ఇప్పుడు నేను ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటాను,
చూడండి, నేను వేసుకున్న ప్యాంటు షర్ట్ కలిపితే 1,000 రూపాయలు ఉంటుంది, నేను 10,000 రూపాయలు కలిపి జత నేను వేసుకోగలను, కానీ నేను వేసుకోను. ఎందుకంటే ఒకరికి మనం ఆదర్శంగా ఉండాలి. మనం క్రైస్తవ బిడ్డలమి, దేవుని బిడ్డలమి, మనం ఆదర్శంగా ఉండాలి ఒకరికి. వి షుడ్ నాట్ బి ఏ కాజ్ ఆఫ్ యాగనీ, వి షుడ్ నాట్ బి ఏ కాజ్ ఆఫ్ పెయిన్. బాధ కలిగించే పరిస్థితులు మనం ఉండకూడదు, మనం సంతోషపెట్టే పరిస్థితులు మనకు ఉండాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఆ డబ్బులతోని ఒక 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఉంచుకొని 8 రూపాయలు పెట్టిన వాళ్ళు చాక్లెట్ కొన్ని 4 రూపాయలు పంచు. నేను ఎప్పుడు కూడా పేదవాళ్ళకి సహాయం చేసినప్పుడు వాళ్ళ మొక్కలో ఉన్న ఆనందం చూసి నాకు చాలా ఆనందం కలుగుతుంది. అలా నేను చాలా ఆనందం చేస్తాను. ఒకసారి నేను చర్చిలో వాకింగ్ చెప్పమని పిలిచారు, వెళ్ళాను. ఒక గ్రామాల్లో వెళ్తాను ఎక్కువ నేను, ఎందుకంటే ఈ సిటీలో అందరూ కూడా వాకింగ్ చెప్తున్నారు, నేను గ్రామాలకు వెళ్తాను. వెళితే అక్కడ పాస్టర్ గారు ఇంటికి వెళ్ళేసరికి ఒక వార్త నేను విన్నాను. ఏంటి ఆ వార్త అంటే, ఆ పాస్టర్ గారి ఇంట్లోకి రోజు రాత్రులు పాములు వస్తుంటాయంట. చుట్టుపక్కల అంత బుషేస్తానమాట, అడవిలాగా ఉంది ఆ ప్రాంతం, శుభ్రత లేదు. ఆ ఉంటే అప్పుడు ఏంటట, ఆ పాములు రక్షించుకోవడానికట పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, ఇద్దరు పిల్లలు, ఒకరేమో బయట కాపలా ఉంటే ముగ్గురు లోపల పడుకుంటారట. ఆ కాపలా ఉన్నవాళ్ళు గంటసేపు ఉంటే అప్పుడు వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి ఇంకోళ్ళని బయటకు పంపిస్తారు. వాళ్ళు గంటసేపు మెలుగుగుండి పాములు రాకుండా కాపాడతారట. టర్మైట్ అన్నారు కూడా పాపం అలా రక్షించుకునే వాళ్ళు గడుపుతున్నారు. నాకు జాలేసింది. నేను వాళ్ళకి వెంటనే ఇల్లు కట్టుకోమని కొంతమంది ఇచ్చారట డబ్బులు, నేను కూడా కొంత సహాయం చేశాను. నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను వాళ్ళకి, వేసుకోండి, దానికి ఒక స్లాబ్ వేసుకొని ఇల్లు కట్టుకోండి, ఇంకేమైనా మీకు కావాలని మాకు సహాయం చేస్తానని చెప్పాను. వాళ్ళ ముఖంలో ఆనందం. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా ఫోన్ చేసి, అయ్యగారు ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా అని అడుగుతుంటారు. నాకు అది చాలా ఆనందం కలిగజేస్తుంది. అలాంటి ఆనందం మనకు కావాలి. అంతేగాని మనం బట్టలు వేసుకుని, అబ్బా నా బట్టలు బాగున్నాయే, అబ్బా నా పువ్వులు బాగున్నాయే, నా చెవిరింగులు బాగున్నాయే, నా నెక్లెస్ బాగుంది, నా డైమండ్ నెక్లెస్ బాగుంది అనుకుంటే అది ఆనందం కాదు. దట్ ఈస్ నాట్ ఐడియల్ ఫర్ ఏ క్రిస్టియన్ బ్రదర్ ఆర్ సిస్టర్. జ్ఞాపకించుకోండి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు అందుకే ఏం చేశాడు, ఇదంతా ఎందుకు చెప్పానంటే, యేసుక్రీస్తు తిన్నగా అతనిదరికి వెళ్ళాడు, నువ్వు స్వస్థపరచకూడుచున్నావా అని అడిగాడు. ఇంకా ముగించేస్తాను, అయిపోయింది టైం కూడా, ఓన్లీ 2 మినిట్స్ మోర్ అంటే చెప్పాడట. అప్పుడు ఆయన దానికి జవాబు చెప్పలేదు. ఆ పక్షవాతంగా ఉన్నాడు, ఈ 38 సంవత్సరాలుగా ఉన్నాడు, యేసుక్రీస్తు ఆ జవాబు చెప్పకుండా సోదంతా చెప్తున్నాడు. ఏమని చెప్పాడు, అయ్యా ఆ దేవదూత వస్తుంది, ఇలా కదుపుతుంది, ఆ టైంలో నన్ను తీర్చుకెళ్ళడానికి, దించడానికి అక్కడ ఎవరు లేరు, ఉండరు, అందుచేత నేను ఏమో ఆ దేవదూత యొక్క అవకాశాన్ని నేను వాడుకోలేక 38 సంవత్సరాల నుంచి ఇలాగే పడున్నాను అని చెప్పాడట. యేసుక్రీస్తు అవన్నీ అడగలేదు. ఏంటి అడిగాడు సింపుల్గాను, నువ్వు స్వస్థపరచకూడుచున్నావా? దానికి ఆన్సర్ ఏంటి, ఎస్ ఆర్ నో, అవును అని చెప్పాలి. కానీ అదే చెప్పలేదు ఆయన, అయిపోయింది. ఓకే సరే, అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు, 3 చెప్పాడు, కమాండ్స్ ఇచ్చాడు, గెట్ అప్, నిలబడు. రెండోది ఏం చెప్పాడు, టేక్ అప్ యువర్ మ్యాట్రెస్, ఆ యొక్క పరుపుని ఎత్తుకో. 3 చెప్పాడు, వాక్, నడు అన్నాడు. సరే అది మాత్రం పాటించాడు ఆయన. యేసుక్రీస్తు ఎవరా అని తెలియదు, కానీ ఏమో ఎవరో చెప్పారు నేను చేస్తాను అనుకొని అలాగే చేశాడు. లేచాడు, లేచిన తర్వాత పరుపు ఎత్తుకున్నాడు, పరుపు ఎత్తుకున్న తర్వాత నడ్డం మొదలుపెట్టాడు, బయటకు వెళ్ళాడు. ఇప్పుడు ఇంతవరకు మంచి పనులు చేస్తాడు, కొన్ని చెడ్డ పనులు చేశాడు. ఇప్పుడు ఏంటో చెడ్డ పనులు చూద్దాం. అతను ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అది సబ్బాత దినం, పైన యూదులు పట్టుకున్నారు. ఈవేళ సబ్బాత దినం నీకు తెలీదా, నీకు బుర్రలేదా, నీకు జ్ఞానం లేదా, ఎందుకు ఈ పరుపు పట్టుకొని నడుచుకొని వస్తున్నావు, పరుపు ఎత్తుకోవడం కూడా పనే కదా, సబ్బాత దినం ఏ పని కూడా చేయకూడదు అనే విషయం తెలీదా అని వరుసగా 10 ప్రశ్నలు వేసి శుభ్రంగా చేపట్లు వేస్తారు. ఎవరు నిన్ను స్వస్థపరిచారు, నాకెవరో తెలియదండి అన్నాడు. నాకెవరో తెలియదు అన్నాడు. సరే కొంత టైం అయిపోయింది, అలా తిరుగుతున్నాడు. మళ్ళీ మొత్తానికి అలాగేదనే మళ్ళీ దేవాలయంలో పండగ స్టార్ట్ అయింది. ఆ దేవాలయంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు కూడా ఎత్తుకొని మళ్ళీ అతనికి వచ్చాడు. నువ్వు పాపం నువ్వు స్వస్థపరచబడ్డావు, ఇక మీదట పాపం చేసి ఇంకా ఎక్కువ వ్యాప్తి తెచ్చుకోక, డోంట్ బికమ్ ఏ సిన్నర్ అగైన్ అండ్ ఇన్వైట్ మోర్ ట్రబుల్స్ టు యూ, మరికొన్ని కష్టాలు తెచ్చుకోక అని చెప్పాడట. చెప్తే అప్పుడు అతను ఏం చేయాలా, యేసుక్రీస్తుకి థ్యాంక్స్ చెప్పి, అలాగే ప్రభువా నువ్వు నాకు స్వస్థపరిచావు థ్యాంక్స్ చెప్పాలా? థ్యాంక్స్ చెప్పలేదు, అలాగేం చెప్పలేదు. పరిగెట్టి బయటకు వెళ్ళి ఏం చేశాడు యూదుల దగ్గరికి వెళ్ళాడట. చదవండి ఆ అధ్యాయము, చెప్పాను కదా ఈ యోహాన్ సువార్త 5:1-9 చదవండి. అక్కడ ఏముందంటే అతను పరిగెట్టి వెళ్ళి యూదుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నాకు తెలిసిందండి ఇప్పుడు ఎవరు ఇందాక చెప్పాను కదా తెలియదని, నన్ను స్వస్థపరిచినాడు యేసుక్రీస్తు అని చెప్పాడు. వెళ్ళి మంచి పని అన్నది, ఎవరైతే స్వస్థత ఇచ్చారో, ఎవరైతే బాగు చేశారో, 38 సంవత్సరాల నుంచి కూడా మ్యాట్ మీద పడుకొని ఆడుకుంటున్నాడు, ఈవేళ స్వస్థత ఇచ్చాడు, ఎంత కృతజ్ఞత చూపించాలా, తీసుకెళ్ళి యేసుక్రీస్తు నాకు అప్పచెప్పేశాడు. వాళ్ళందరూ వచ్చి యేసుక్రీస్తుని అక్కడ వాక్యంలో ఉంటుంది ఏమంటే, యూదులు వచ్చి నీవు ఎలా సబ్బాదు దినాన్ని
ఈ పని చేసేవు, ఒక పని చేసేవు, దేవునికి ఇష్టం లేని పని, అంటే స్వస్థపరిచే పని ఎందుకు చేస్తావు, అది కూడా పనే కదా అని చెప్పి మామూలుగా చెప్పలేదు. హింసించిరి, హింసించిరి. యేసుక్రీస్తుని హింసించారట పాపం. అందరూ నాలుగు లెంపకాయలు కొట్టారో తిట్టారో కొట్టారో లేదు కానీ ఆయనని హింసించారని మాట ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇంకా నేను ముగించాను, ఇదే నా లాస్ట్ మాట ఏంటంటే, ఇప్పుడు మనం ఒక మన ప్రశ్న వేసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ఈయన ఉన్నాడు, మరి ఆయనేమో దొరికాడు, దొరికిన తర్వాత ఏమో ఇప్పుడే కృతజ్ఞత చూపించకుండా యేసుక్రీస్తుని అప్పచెప్పేశాడు. ఇప్పుడు మనం కూడా ఇదే పరిస్థితిలో ఎన్నో సంవత్సరాలు కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం. మరి సరైన ఉద్యోగం లేదు, సరైన భార్య లేదు, సరైన భర్త లేడు, సరైన పిల్లలు లేరు, సరైన చదువు లేదు, ఏమీ లేవు. అయితే ఒకటి 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 దేవుడు మనకు సమకూరుస్తున్నాడు. సమకూరుస్తుంటే అప్పుడు ఏమనుకుంటున్నా అంటే, ఇదంతా నా వల్ల వచ్చింది, ఇది నా గొప్పతనం, నా గ్రేట్నెస్ అనేసి మనం దేవుని మర్చిపోతున్నాం. అలా చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. ఏ విషయంలో కూడా చిన్నదైనా పెద్దైన దేవుని మనం జ్ఞాపకించుకొని ఆయన మార్గంలో ముందుకు సాగాలనే విషయం మనం జ్ఞాపకించుకున్నాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.